తనివరువన్ తరువాత రవి ఇప్పుడు ఇంకొక కొత్త మార్గంలో ప్రయాణిస్తున్నారు. జయం రవి ఇప్పుడు దర్శకుడు విజయ్ దర్శకత్వంలో వెనుకబడ్డ జాతి వారిలాగా నటిస్తున్నారు. ఈయన ఇంతకు ముందే పేరాన్మై సినిమాలో ఇటువంటి ఒక పాత్రలో నటించారు. ఇప్పుడు విజయ్ కొత్త సినిమా కోసం బరువు కూడా కాస్త పెంచుకున్న జయం రవి జోడీ ఎవరో తెలుసా? హిందీలో శివ అనే సినిమాలో అజయ్ దేవ్గన్ కి జోడీగా నటించిన సాయిషా సేగల్ అనే యువ కథానాయిక జయం రవికి జోడీగా ఈ సినిమాలో నటించబోతున్నారు. ఇంతవరకు మద్రాసపట్టణం, దైవ తిరుమగల్, తలైవా లాంటి వేరువేరు కథలతో దర్శకత్వం వహించిన విజయ్ అడవి మరియు ఆదివాసుల పాత్రలు కలిగిన వ్యత్యాసమైన కథతో ముందుకొచ్చిన దాన్ని అందరూ స్వాగతించినట్లు మనము స్వాగతిద్దాం. ఆంధ్ర నుండి వచ్చిన చాలామంది అమ్మాయిలు తమిళ ప్రేక్షకుల మనసులో గట్టిగా హత్తుకుని వయ్యారంగా కనిపించేవారు. వాళ్ళలో సరిగ్గా చెప్పాలంటే కొంతమందిలో మొదటివారు సిల్క్ స్మిత. వండి చక్రం అనే శివకుమార్ సినిమాలో విను చక్రవర్తి తయారు చేసిన సిల్క్ అనే పాత్రలో అదరగొట్టారు. అక్కడ ప్రారంభించిన ఆమె ట్రావెలింగ్ కమలహాసన్ యొక్క సగలగలా వల్లవంలో అందరినీ అదరగొట్టారు. ఆమె హీరోయిన్ గా నటించిన సిల్క్ సిల్క్ సిల్క్, సూరకొట్టే సింగకుటి లాంటి చిత్రాలు వినూత్న విజయాల్ని సాధించాయి. కోలికూవుద్ అనే సినిమాలో పూవే ఇలం పూవే అనే పాటలో ఈమె ఇచ్చిన రియాక్షన్స్ కి ఆ రోజు యూత్ అందరూ డమ్ము డమ్మని కాలు మీద పడి ఫ్యాన్స్ అయ్యారు. మూండ్రాం పిరయిలో పొన్మేని ఉరుగుదే అన్న ఈమె వేసిన డాన్స్ ని మర్చిపోగలమా? సినిమాలో రాబోయే హీరోలందరూ ఖచ్చితంగా విజయ్ సేతుపతిని రోల్ మోడల్ గా తీసుకోవాలి. ఎందరో ఫ్యాన్స్ ని సంపాదించిన ఆయనకి ఫ్యాన్స్ అసోసియేషన్ వద్దని అనుకోవడం మైండ్ సెట్. తనని పొగడడానికి ఇంకొక నటుని దూషించే లో క్లాస్ పని వద్దంటున్నారు. ఫేస్బుక్ లో మాత్రం ఆయనకి 27 లక్షల ఫాలోయర్స్ ఉన్నారంట. ఆయన దగ్గర కారణం అడిగితే నేనేం చెయ్యాలి, నా మనసులో ఉన్న విషయాన్ని బయట పెడితే లక్షల మందికి వెళ్లి అది చేరుతుంది పొగుడుతున్నారు. అందరికీ మనం నచ్చడంలో మనకి ఒక సంతోషమే కదా అంటున్నారు. మీలాగానే టీవీ నుంచి వచ్చిన వారు శివకార్తికేయన్. ఆయన ఎదుగుదలని చాలా మంది అడ్డుకుంటున్నారని స్టేజ్ మీద ఏడుస్తున్నారు. ఆయన చెప్పిన లిస్ట్ లో మీరు ఉన్నారా అని అడిగినందుకు, అయ్యో శివకార్తికేయన్ ధనుష్ తో 3 చిత్రాల్లో చిన్న వేషాలు వేసినప్పుడే చెప్పాను నువ్వు పెద్ద లెవెల్ ఆర్టిస్ట్ అయ్యా అని. ఆ తర్వాత ఎదిర్ నీచల్, వరుతపడాద, వాలీబాల్ సంఘం, రజనీ మురుగన్ నుంచి ఇప్పటి రెమో వరకు ఆయనకు నేను పెద్ద ఫ్యాన్, నా వల్ల ఏ ట్రబులు లేదు అలాగని చెప్పిన ఆయన దగ్గర మీ నెక్స్ట్ గోల్ ఏంటని అడిగితే నథింగ్ అని చెప్పారు. జీవితాన్ని దాని ఇష్టానికి వెళ్లనిచ్చి చూస్తున్నారంట, ఇది ఆయన్ని మంచి స్థలానికి తీసుకెళ్లిందంట. ఆయన జీవితంలో పైకి రావడానికి ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అనుభవం అనే పేరుతో ఆయన్ను పైకి తీసుకొచ్చిన విషయం ఆయన మాటలో అర్థమవుతుంది. మక్కల్ సెల్వన్ అని కొంతమంది, యాక్షన్ అజెండా అని కొంతమంది, సిల్వర్ కింగ్ అని కొంతమంది చెప్పుకునే విజయ్ సేతుపతి ఇకపైన పెద్ద బడ్జెట్ సినిమాలు నిర్మించి నటించి దర్శకునిగా ఎదగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. If you enjoyed this video, kindly like, share, comment. And for further our interesting videos, subscribe our channel below.